అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాలజ్ఞానాన్ని మనకు అందించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి అందరికీ తెలుసు. భవిష్యత్తులో జరగబోయే అంశాలని ఎన్నో ఏళ్ల క్రితమే ఆయన కాలజ్ఞానం రూపంలో మనకు అందించారు. అయితే 2023 తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎటువంటి సంఘటనలు జరుగుతాయో తెలిస్తే మన వెన్నులో వణుకు పుట్టక తప్పదు. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు పొందుపరిచిన అంశాలలో 2023 తర్వాత ఏమేం జరగబోతున్నాయి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నా. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 1608-1693 మధ్య కాలంలో ఆయన జీవించి ఉన్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తిగా భారతీయులకే కాదు యావత్ ప్రపంచానికి పరిచయం. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలని ముందుగానే ఆయన దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలు కూడా ఆయన ఆ కాలంలో కాలజ్ఞానంలో పొందుపరిచినవే. పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా భవిష్యత్తుని చెప్పినవారు బ్రహ్మంగారి తర్వాతే ఎవరైనా. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటికీ ఎన్నో నిజమయ్యాయి. నీళ్లతో దీపాలు వెలిగించటం, ఎద్దులు లేకుండా బళ్ళు నడవటం, కాశీపట్నం 40 రోజులు మూతపడ్డం, ఒక వితంతువు 16 సంవత్సరాల పాటు రాజ్యమేలటం, తెర మీద బొమ్మలు గద్దెలెక్కటం, రంగులు చూసి ప్రజలు మోసపోవటం, రాచరికాలు రాజుల పాలన నశించటం, జనసంఖ్య పెరగటం, ఆకాశంలో పక్షివాహనాలు కూలి అనేక మంది మరణించటం, బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోవటం, దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవటం, వన్యమృగాలు అడవిల్ని వదిలి పట్టణాల్లోకి ప్రవేశించి మనుషుల్ని చంపుకు తినటం, ఇలాంటివి ఎన్నో అంశాలు కాలజ్ఞానంలో ఇప్పటికీ నిజమయ్యి మన కంటి ముందు నిలిచాయి. ఇవన్నీ చూసిన తర్వాత బ్రహ్మంగారు చెప్పిన ఇంకా ఏ అంశాలు 2023 తర్వాత జరగబోతున్నాయో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు పొందుపరిచిన ప్రతి అంశం నిజమై మనకి కనిపిస్తూ ఉంది. అవి జరిగిన తర్వాత ఈ విషయాన్ని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అప్పుడే చెప్పారు అని తెలుసుకుని ఆశ్చర్యపోవటం మన వంతవుతుంది. ఆఖరికి 2019 వచ్చిన కరోనా వ్యాధి గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కోరంకియ్యను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్యా అంటూ ఆయన కాలజ్ఞానంలో ప్రస్తావించారు. అచ్చం అలాగే కరోనా విషయంలోనూ జరిగింది. ఇలా అనేక విషయాలు బ్రహ్మంగారు చెప్పినవి జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు గనక చూస్తుంటే బ్రహ్మంగారు చెప్పింది మరొక్కసారి జరుగుతుందా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కరోనా అంశంలో ప్రస్తుతం ఇతర దేశాల నుంచి కరోనా కొత్త వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీని పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తుంది. మరోవైపు అనేక దేశాల్లో మరలా లాక్డౌన్ ప్రారంభమవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే కరోనా ఇంకా పూర్తి కాలేదు, ఈ పరిస్థితి మరింత భయానకంగా మారే అవకాశం ఉందని మనందరికీ తెలుస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కరోనా మహమ్మారి ఇంకా అవ్వలేదని, ఒమిక్రాన్ పేరిట మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలుస్తుంది. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన కాలజ్ఞానంలో వివరించారు. బ్రహ్మంగారి గురించి, ఆయన చెప్పిన విశేషాల గురించి అనేక అంశాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కు పుడుకను తాకుతుందని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. జలప్రలయం జరిగి నాగార్జున సాగర్ డీమ్ బీటలు వారితే కృష్ణానది దుర్గమ్మను తాకే ప్రమాదం ఉంటుంది. అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం ఉంటుందని, అది చూసిన వారికి దాని కాంతి వల్ల కంటిచూపు పోయే ప్రమాదం ఉంటుందని ఆయన చెప్పారు. ఒక మొసలి 8 రోజులు బ్రహ్మరాంబ గుడిలో ఉండి మేకపోతులు అరిచి మాయమవుతుందని చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో కప్ప కోడే కూస్తుంది అన్నారు. శ్రీశైలానికి దక్షిణంలో 100 కొద్దీ రాళ్లు రాలటంతో చాలామంది ప్రాణాలు కోల్పోతారని చెప్పారు. అలాగే ఎన్నో రాతి ముక్కలు లేచి ఆకాశం వైపు ఎగురుతాయని, కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని, కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత గంగమ్మ అసలు కనిపించదని చెప్పారు. వీటిలో అనేకం జరిగాయి, మరిన్ని జరగబోతున్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పశువులు వింతగా పుడతాయని చెప్పారు. అలాగే జరుగుతున్నాయి కూడా. 8 కాళ్లతో ఒక గేద జన్మించింది. వేప చెట్టు నుంచి కళ్ళు కారటం మనం చూశాం. కాకినాడలో ఒక వింత గొర్రెపిల్ల జన్మించింది. ఇలా అనేకం నేటి ప్రపంచంలో బ్రహ్మంగారు చెప్పినవి నిజమే కనిపిస్తున్నాయి. అలాగే అడవి మృగాలు జనావాసాల బాట పడతాయని కూడా చెప్పారు.
అనేక వార్తలు మనం ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం. అడవిలో ఉండాల్సిన సింహాలు పులులు జనసంచారంలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, కొన్ని సందర్భాల్లో చంపేయటం చూస్తున్నా. అడవులని ఆక్రమించి పట్టణాలుగా అభివృద్ధి చెందుతుంటే అడవి మృగాలు మాత్రమే ఏం చేస్తాయి? పట్టణాల్లోకి వచ్చి తమ ఆవాసాలని దూరం చేసినందుకు మానవ జాతిపై పగ తీర్చుకుంటున్నాయి. అడవులు అరణ్యాల్లో మంటలు ఏర్పడి రోజుల తరబడి మండుతాయని కాలజ్ఞానంలో ఉంది. ఇది కూడా అనేక ప్రాంతాల్లో నిజమయ్యి కనిపించింది. ఈ కాలంలో ధనార్జనే ధ్యేయంగా జీవిస్తారని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. నదులు ఉప్పొంగుతాయని, వ్యాపారం ధర్మబద్ధంగా చెయ్యాలనుకునే వారే కనుమరుగవుతారని చెప్పారు. వరదలు బీభత్సంగా వస్తాయని, జల ప్రవాహాలు ముంచెత్తుతాయని, మన దేశంలోని 14 నగరాలు మునిగిపోతాయని చెప్పారు. అలాగే బ్రహ్మంగారు ఆయన జన్మరహస్యం గురించి కూడా కాలజ్ఞానంలో వివరించారు. 5000 ఏళ్ల తర్వాత వీరభోగ వసంతరాయల అవతారాన్ని దాల్చి మళ్లీ జన్మిస్తానని చెప్పారు. ఇది జరగటానికి ముందే అనేక ఉత్పాతాలు భూప్రపంచంలో జరుగుతాయన్నారు. కాశీ అవతల గంగానదిలో సాలగ్రామాలు నాట్యమాడతాయని, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. ఇలా భవిష్యత్తుని ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారు తమ కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. చెప్పినవన్నీ నిజంగానే జరిగాయి. అయితే రానున్న రోజుల్లో, ముఖ్యంగా 2023 తర్వాత, బ్రహ్మంగారు చెప్పిన అంశాల్లో ఏ ఏ అంశాలు నిజం కాబోతున్నాయి అనేటువంటి ఆలోచన అందరినీ భయభ్రాంతులకి గురిచేస్తుంది. ముఖ్యంగా ఇదే సమయంలో కరోనా కొత్త వైరస్ ప్రపంచంలో మళ్లీ తిరిగి వ్యాపిస్తుంది అన్నటువంటి వార్తలని చూస్తుంటే, కరోనా మహమ్మారి యొక్క విజృంభణ ఇంకా పూర్తి కాలేదని, మళ్లీ అనేక ప్రపంచ దేశాల మీద విరుచుకుపడుతుందని అనిపిస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే బ్రహ్మంగారు ఎంతో మంది మార్బలం ఉన్న రాజులు సర్వనాశనం అయిపోతారని, గ్రామాల్లో చోరులు పెరిగిపోతారని, పిడుగులు పడి నదులు ఇంకిపోతాయని చెప్పారు. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్న చోటే, నిలబడిన వారు నిలబడిన చోటే మరణిస్తారని అన్నారు. రాత్రి పగలు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయని, నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయని అన్నారు. శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుందని చెప్పారు. నందీశ్వరుడు రంకెలు వేస్తాడని, కణకణమని కాలు దువ్వుతాడని అన్నారు బ్రహ్మంగారు. సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినపడుతుందని, విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుందని, గ్రామాల్లో పట్టణాల్లో నెత్తుటివాన కురుస్తుందని అన్నారు. సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం తన మఠానికి పూజలు జరుగుతాయని, తన మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడని చెప్పారు. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది అన్నారు. ఇలా అనేక అంశాలని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే పొందుపరిచి ఉన్నారు. కాబట్టి ఈ 2023లో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఏ ఏ అంశాలు నిజమవుతాయో మనం కూడా ఎదురుచూద్దాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.